5 ఇయర్స్ ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్తో స్పెషల్ ఇంటర్వ్యూతో మీ ముందుకు వచ్చేసాను. సో మాపల్లెలో గోపాలుడు, జెంటిల్మెన్, ఒకే ఒక్కడు, ఇలా ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్స్తో పాటు పోలీస్ కాప్గా కూడా ఎన్నో సినిమాల్లో మనకు కనిపించిన అర్జున్ గారు ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మన ముందుకు వచ్చేసారు, తన 150th ఫిల్మ్గా కురుక్షేత్రం సినిమాతో. ఎస్, సో ఆల్రెడీ రిలీజ్ అయిన టీజర్ మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. అండ్ ఈ వండర్ఫుల్ సినిమా గురించి మనతో బోల్డని విశేషాలు చెప్పడానికి ద యాక్షన్ కింగ్ హిమ్సెల్ఫ్ అర్జున్ గారు అండ్ ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అరుణ్ గారు రెడీగా ఉన్నారు. సో మన స్వీట్ అండ్ సింపుల్ చిట్ చాట్ స్టార్ట్ చేస్తాం. హాయ్ అర్జున్ గారు, హౌ ఆర్ యూ? నమస్కారం అండి. హాయ్ అరుణ్ గారు. అర్జున్ గారు, అరుణ్ గారు అండ్ కురుక్షేత్రం సంబంధించి ఐ థింక్ తెలుగు ప్రొడ్యూసర్ అరుల్ గారు, ఏంటో నేమ్స్ అన్ని దగ్గర దగ్గరగా అనిపిస్తున్నాయి యాక్చువల్లీ. సో కురుక్షేత్రం బీయింగ్ 150th ఫిలిం ఆఫ్ అర్జున్ గారు, అసలు 150th ఫిలిం అంటే ఆ నంబర్ తలుచుకోవడానికే కొంచెం భయంగా కూడా ఉంది. ఇన్ని ఫిల్మ్స్ చేయగలుగుతారా ఇంత, అంటే సక్సెస్ఫుల్ మూవీస్ చేస్తూ ఇన్ని లాంగ్వేజెస్ కవర్ చేస్తూ ఇన్ని మూవీస్ కవర్ చేయడం అంటే అసలు మామూలు విషయం కానే కాదు సార్. హ్యాట్స్ ఆఫ్ టు యూ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్. సో 150th ఫిలిం అన్నప్పుడు ఒక మైల్ స్టోన్ ఫిలిం డెఫినెట్గా, యూనో 25, 50, 100, 150 ఎవ్రీథింగ్. సో ఈ మైల్ స్టోన్ ఫిలిం అనుకున్నప్పుడు కురుక్షేత్రమే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? యాక్చువల్గా ముందు తెలియదు అండి, ఇది 150 సినిమానే నాకు తెలియదు. ఓ, యు డిడ్ రియలైజ్? ఓకే. ఆ తర్వాత అరుణ్ గారు వచ్చి కథ చెప్పారు. కథ చెప్పేటప్పుడు కూడా నాకు చాలా బిజీగా ఉన్నాను, నేను వేరే సినిమా డైరెక్షన్ ఇదంతా. సరే, కథ ఒకసారి వినేస్ వద్దని చెప్దాం అనుకున్నాను అండి. తర్వాత కథ విని అలా ఇంత మంచి కథని నేను వదిలేస్తే నాకు నా ఈడీ ఇంకెవడు ఉండడు అని చెప్పి ఇమ్మీడియట్గా ఒప్పేసుకున్నాను సినిమా. సో ఇందులో నేను ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేస్తున్నాను. సో గ్యారంటీ, ఇది నాకు 150th పిక్చర్ అనడం కన్నా ఒక క్యారెక్టర్ పరంగా చూస్తే నేను ఇంతవరకు చేయని ఒక క్యారెక్టర్. ఓకే, పోలీస్ ఆఫీసర్గా చేశాను. యాక్చువల్లీ అదే నేను ఇప్పుడు సర్ప్రైజ్, పోలీస్ ఆఫీసర్గా చేశాను. మరి అందులో ఇంతకుముందు నేను చేయని ఒక ఇంకొక యాంగిల్ ఈ పిక్చర్లో డైరెక్టర్ గారు ప్రజెంట్ చేశారు అని. సో ఒక పోలీస్ ఆఫీసర్ అంటే స్ట్రాంగ్గా ఉంటాడు, ఒక పులిలాగా ఉంటాడు, దాన్ని చూస్తూనే ఉన్నాం అన్ని పిక్చర్లు అన్ని హీరోస్. బట్ ఆ పులికి కూడా ఒక చిన్న పెయిన్ ఉంటుంది లోపల, ఏదో ఒక చిన్న పట్టుకోవడానికి ఉంటుంది ఆయన్ని స్టాప్ చేయడానికి అనేది. ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ పిక్చర్, ఒక పోలీస్ స్టోరీలో ఇలాంటి ఒక ఫ్యామిలీ అనేది కొంచెం తక్కువే, నేనే ఇంతవరకు చేయలేదు. సో ఇది నా 150th పిక్చర్ అవ్వడం నాకు నిజంగా అసలకి నో. యాక్చువల్లీ గుడ్ స్క్రిప్ట్ విల్ ఫైండ్ ఇట్స్ ఓన్ హీరో. యాజ్ సూన్ యాజ్ ఐ రోట్ ది స్క్రిప్ట్ మై ఫస్ట్ చాయిస్ వాజ్ అర్జున్ సార్. ఓకే. అండ్ ఐ డిడ్ గో. Why Arjun Gar? Because he has already done so many cop characters previously. And why did you choose him again for a cop character? See, I used to tell him he's not only action king, he's also an acting king. Right. So if the artists are all looking for, you know, good opportunities to showcase their talents. But the script also has to help them. So I thought, you know, this script has a totally a different angle. Usually we have seen Arjun sir as a very tough, strict cop, you know. But here, he is placing a criminal investigation DSP. He's also like a cop, but he doesn't need to wear the brown shirt or brown khaki pant, khaki shirt and all, you know. He comes like yet another person in real life. Yes. And how he, see, in usually in cop films, they don't show what is the relationship between their subordinates and stuff like that. Yes, yes. In this film, although he is the chief in his team, how nice he is to the subordinates, colleagues, and how much of fun they have as they work. All those things come across in this film. And he's a very loyal husband, a devoting father once he goes back home. So all those things are in the story. And I thought, okay, Arjun sir will be the nice fit for the same. And it comes as you can see, you know, only few people can do this role. And I know Arjun can pull this off. And initially I went to pitch the script. At the time, he was also telling, I also have a cop thriller in my mind. At the time, I didn't tell anything. After 3 months, because at that time he was very busy. And then after 3 months, again when I went,
నో ఐ టోల్ ద స్టోరీ అండ్ దెన్ హీ లవ్డ్ ఇట్ అండ్ దెన్ రెస్ట్ యూనో వన్స్ అర్జున్ సార్ సెడ్ ఓకే ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ ప్లేస్. అర్జున్ గారు అనగానే యాక్షన్ కింగ్, యాక్షన్ ఇవే గుర్తొస్తూ ఉంటాయి, బట్ స్టిల్ అన్ని రకాల ఎమోషన్స్ని పండించగల నటుడిగా ఈ 150 ఫిల్మ్స్ జర్నీలో ప్రూవ్ చేసేసుకున్నారు. బీట్ అంటే మాపల్లెలో గోపాలుడి దగ్గర నుంచి అన్ని గుర్తు చేసుకుంటే శ్రీమంజునాథలో ఒక భక్తుడిగా చేశారు అండ్ హనుమాన్ జంక్షన్ కంప్లీట్ ఎమోషన్. సో ఇలా అన్ని రకాల క్యారెక్టర్స్ని టచ్ చేస్తూనే వచ్చారు. సో ఇఫ్ యూ జస్ట్ లుక్ బ్యాక్ అంటే ఈ 150 ఫిల్మ్స్ జర్నీని ఒకసారి తలుచుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది? అదండి, ఇది దీనికంతా మీరు ఇప్పుడు చెప్పారు కదా, దీనికంతా కారకులు డైరెక్టర్స్, వాళ్ళు రాసిన స్టోరీస్. వాళ్ళు వచ్చి ఇమ్మీడియట్గా నన్ను నువ్వే సీఎం అన్నారు. అరే అరే సీఎం అని నేను సీఎం చేయగలుగుతానా? ఏ నువ్వు చేయగలుగుతావు, చేయించారు. ఒకే ఒకడు చేశాను, జనం దాన్ని మెచ్చుకున్నారు. స్టార్టింగ్ మీరు చెప్పినట్టు మాపల్లెలు గోపాలుడు నాకు అసలు తెలియదు అప్పుడు. అప్పుడు సరిగ్గా తెలుగు కూడా మాట్లాడటం అంత తెలియదు అప్పుడు. అప్పుడు చెప్పాను ఇంత ఇంత పెద్ద పెద్ద డైలాగ్ ఇస్తున్నారు, మన కోడి రామకృష్ణ గారు ఇంట్రడ్యూస్ చేశారు భార్గవ ఆర్ట్స్. సో అప్పుడు కూడా నాకు ఆ డైలాగ్స్లో అసలు తెలియదు, ఏమి ఎలా యాక్ట్ చేయాలని తెలియదు. మీరు ఒకసారి చేసి చూపించండి, నా ఆయన్నే అలా చూడటం, ఆయన ఎలా చేస్తే అలా చేయటం. సో ఇలాగా ఎందుకు చెప్తున్నా అంటే, ఈ జర్నీలో ఒక్కొక్క డైరెక్టర్ దగ్గర ఒక్కొక్క విషయాలు నేర్చుకుని ఎలాగుండాలి, ఎలా చేయాలి. తర్వాత చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ సినిమాలంతా చూసి ఐఎమ్ నాట్ ఏ బేసిక్లీ యాక్టర్ కాదు నేను. నేను ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలని వచ్చాను, ఐ మీన్ నా లైఫ్లో ఆశ. యాక్టర్ అయిపోయాను, అయిపోయిన తర్వాత బట్ ఆల్మోస్ట్ మీరు పోలీస్ ఆఫీసర్ అయిపోయినట్టే, సగానికి సగం యూనిఫామ్లోనే ఉన్నారు కదా మీరు సినిమాలన్నిటిలో. పోలీస్ ఆఫీసర్లా ఒకరోజు అలాగే కార్లో వెళ్తున్నాను, కార్లో వెళ్తే క్యాంప్ వేసుకున్నాను, షూటింగ్ వెళ్తున్నాను. పోలీస్ ఆఫీసర్ అక్కడ ఆపారు నన్ను, ఇటు సైడ్ వెళ్ళకూడదు సార్ అని. తర్వాత గ్లాస్ దింపాను, ఇమ్మీడియట్గా సెల్యూట్ కొట్టాడు, సార్ ఎస్ సార్ అన్నాడు. తర్వాత సార్ 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 అన్నాడు, యువర్ అర్జున్ కదండి మీరు అన్నాడు. సో ఇలాగా కన్ఫ్యూజ్ అయిపోతారు వాళ్ళు చూస్తే రియల్ పోలీస్ లాగా. సో ఇలా ప్రతీది లైఫ్లో నేను ఏం చేయాలనుకునేది సినిమాలు చేసుకుంటూ వచ్చాను. డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్ చేయించారు, శ్రీ మంజునాథ ఇచ్చారు. సో ఇది ఒక్కొక్క డైరెక్టర్ నా మీద ఉన్న ఒక నమ్మకం, అలాగే నాకే తెలియకుండా కొంచెం పెరిగాను. దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ 150 మూవీస్. వావ్, అసలు మైండ్ బ్లోయింగ్ గా ఉంది. ఎంత క్యూరియాసిటీ పెంచేసిందంటే టీజర్ చూస్తేనే. అసలు కిల్లింగ్ బేస్డ్, క్రైమ్ బేస్డ్ స్టోరీస్ వచ్చేటప్పటికి స్క్రీన్ ప్లే ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీకు స్క్రిప్ట్ చెప్పేటప్పుడు మీరు ఎంత ఎక్సైట్ అయ్యారు? మెయిన్ ఎలిమెంట్, మీరు బాగా అట్రాక్ట్ అయిన ఎలిమెంట్ ఏంటి సినిమాలో? మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది, ఇట్ ఈస్ ద స్క్రీన్ ప్లే ఆఫ్ ద మూవీ. చాలా వన్ లైనర్స్ మనం చెప్పాలంటే ఇది వచ్చి క్రైమ్ థ్రిల్లరు, యాక్షన్ ఓరియంటెడ్ ఇది అంతా చెప్తాం. బట్ దాన్ని ఎలాగా డైరెక్టర్ వచ్చి ఒక్కొక్క సీన్లో ఒక బిల్డ్ చేసి దాన్ని ఒక కథ చేస్తారు. సో అదే ఆ స్క్రీన్ ప్లేనే ఇందులో చాలా డిఫరెంట్గా ఉంది. ఓన్లీ యాక్షనే కాకుండా, ఓన్లీ ఫ్యామిలీయే కాకుండా, ప్రతీది అన్నీ ఒక మంచి మిక్స్ చేసింది అది స్క్రీన్ ప్లే. 100% మీరు చెప్పినట్టు సినిమా ఉంటుంది, అంతకన్నా ఇంకా డిఫరెంట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు బికాస్ ఆఫ్ ద స్క్రీన్ ప్లే అండ్ దేర్ ప్రజెంటేషన్. వీ హ్యావ్ వెరీ గుడ్ టెక్నీషియన్స్ ఇన్ ద మూవీ. హీ హిమ్సెల్ఫ్ ఇస్ ఎ యూనో సక్సెస్ఫుల్ డైరెక్టర్ అండ్ వీ హ్యావ్ నవీన్ అని ఒక మ్యూజిక్ డైరెక్టర్ నవీన్. ద కెమెరామెన్ ఆల్సో ఈజ్ ఎ వండర్ఫుల్ పీసీ శ్రీరామ్. సో చాలా సినిమాలు వర్క్ చేసిన అతను ఆనంద్ కృష్ణ అని చెప్పి, అరవింద్ కృష్ణ. సో వీ హ్యావ్ గుడ్ టీమ్ ఆఫ్ టెక్నీషియన్స్ అండ్ ప్లస్ మంచి మంచి ఆర్టిస్టులు. ప్రసన్న ఆయనే ఒక హీరోగా చేస్తున్నారు, బట్ ఈ సినిమాలో ఒక పోలీస్ సబార్డినేట్ పోలీస్ ఆఫీసర్ నాతో వర్క్ చేశారు. అండ్ వరలక్ష్మి, శరత్ కుమార్, ఈవెన్ షీ వర్క్స్ యాజ్ యూనో సబార్డినేట్ పోలీస్ ఆఫీసర్. సో అంత చాలా డిఫరెంట్గా చూస్తే మీకు అమ్మాయి ఉంటే ఇది హీరోయిన్ ఉండాలా అని అలా ఉండకుండా ఇట్స్ ఆల్ క్యారెక్టర్స్. సినిమాలో చాలా డిఫరెంట్గా ఉంటుంది. సుహాసిని, సుమన్ గారు ఉన్నారు అండ్ శృతి హరిహరన్ అని కన్నడ ఇండస్ట్రీ. సో ఒక మంచి సెటప్. సో దట్స్ వాట్ యూ కెన్ సీ ఇట్ ఆన్ ద స్క్రీన్. రైట్.
యాక్చువల్గా టీజర్ చూడగానే నాకు డౌట్ వచ్చింది అనమాట. ఇలా క్రైమ్ థ్రిల్లర్స్ అన్ని బాగుంటాయి చూడడానికి, చాలా సస్పెన్స్ క్యూరియస్గా చాలా బాగుంటాయి, కానీ ఇన్నోవేటివ్ కిల్లింగ్ అనేది ఎలాగ డైరెక్టర్స్కి ఆలోచన వస్తుంది అని, మీకు ఆ మాస్క్ పెట్టాలని ఈ క్రియేటివ్ థాట్స్ ఎలా వచ్చాయి వెన్ ఇట్ కమ్స్ టు కిల్లింగ్? No, see, basically, director should be criminal minded. That's what. you should be very intelligent. You should think like a heroine. You should think like a villain. You should criminal. You know, yeah. Any characters log think chese vade director. Oh no. So criminal ga cheyalante pedda criminal. Can marry inta criminal ga alochinchagalutaru anukale. Actually, I'm a huge fan of David Fincher movies in Hollywood, you know. He has done Bone Collector, those kind of movies. All those kind of movies always excite me. Okay. And that genre is missing here. Yeah. Mm. And I thought they have tried few films like that. Mm. But we are pretty much say we are going one step ahead of those kind of films in India. Okay. And we have tried something very new. Mm. Yeah, you need to make anything entertaining and exciting. Mm. Okay, if it is just murders, no one will get excited. Even in the Gurukshetram, that title design, yeah. You can see it's a puzzle. Right. So, audience will also be solving the puzzle as Ranjit Kalidas is solving. That's the character's name character of Arjun sir in the movie. So, that's the fun. You know, it will be very interactive, you know, like, okay, maybe this is the way, that is the way. Mm. As he is solving the crime, even the audience will be also involved, you know. So, that's why there are a lot of clues and stuff. మేము కూడా బిజీగా ఉండి సినిమాని ఎంజాయ్ చేస్తూ చూడొచ్చు అన్నమాట, పజిల్ సాల్వ్ చేస్తూ. బికాజ్ దట్స్ వాట్ మేక్ ఎనీ మూవీ ఎక్సైటింగ్ అండ్ ఎంటర్టైనింగ్, రైట్? ఇఫ్ ఎవ్రీవన్ నోస్ వాట్ ద డెస్టినేషన్ ఇస్ దెన్ ఇట్స్ వెరీ ఈజీ. దే షుడ్ ఆల్సో ఫిగర్ అవుట్ ఓకే లైక్ ఓకే వెదర్ ఐ హావ్ టు టేక్ లెఫ్ట్ వెదర్ హీ ఈస్ గోయింగ్ టు టేక్ లెఫ్ట్ నో ఐ థింక్ రైట్ ఇస్ ద రైట్ డైరెక్షన్ లైక్ దట్ యు నో. టు మ్యూజిక్ జనరల్లీ ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్స్ అన్నప్పుడు సాంగ్స్కి ఎక్కువ, అంటే లైక్ ప్రాపర్ కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ లాగా సాంగ్స్ ప్లేస్మెంట్ అయితే ఖచ్చితంగా ఉండదు. సో అసలు సాంగ్స్ ఎన్నున్నాయి అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉండబోతోంది? టెల్ అస్ అబౌట్ మ్యూజిక్. నవీన్ ఇస్ ద మ్యూజిక్ డైరెక్టర్. హి హస్ డన్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ విత్ మీ, వన్ విచ్ ఐ ప్రొడ్యూస్డ్ అండ్ వన్ ఐ డైరెక్టెడ్ ఇన్ తమిళ్ అండ్ ఇన్ మలయాళం యాక్చువల్లీ. సో దిస్ టైమ్ I am very positive, you know, he will go places with this film because his background score has come out fantastic and his songs, you know, it's all montages in our film. There is nothing like the regular on the you know, it's not a regular kind of songs, it's all very montage songs and but everything has come out fantastic and I am very positive once the audience listen to the songs they will definitely like the songs. Okay, so you bet on the talents and I have bet on Naveen's talents this time and I'm very positive it will pay off. So what do you like about the music of this film? Yeah, as I said, it's the background score. Okay. Pedda commercial dance lo alanti party ki scope ledu kabatti montage in cheppinatte ade montage so he has done a wonderful tracks. Okay. Three tracks and basically it is background music. What he has done is amazing. Okay. Lot of expressions in his music he has given, which enhances the scenes. Yeah, definitely. Yeah. So that way he's done a wonderful job. And I think we should talk about art direction also. Endukante aa mottham setup kaani, you know, champinappudu aa maskulu kaani, ivanni kuda koncham different ga untune at the same time realistic ga anipistu baagundi. So what do you have to say about that? Art department, see, I have given concept designs for even the art direction. I have shown those concept designs to sir even before the shoot. I showed him how the mask. Vallu homework bagundi vallade. Okay. How baga homework picture kada cheppin ventne appude ready ga undi. Oh. Ee death ido ee scenes ila ilaga untundi danaku lighting kuda vallu plan chesi art director ni petti థీమ్ పెయింటింగ్ ఇది లాక్ చేసి చార్ట్. సో ఈ సీన్కి ఇలా ఉండాలి, ఈ సీన్కి ఇలా ఉండాలి అనే ప్రతిదీ ఒక డైరెక్టర్ హోంవర్క్ చాలా ఉండింది. సో ఇట్ విల్ బి ఈజీ ఫర్ ఆర్ట్ డైరెక్టర్ ఆల్సో. చూడబ్బా ఇక్కడ నువ్వు ఇక్కడ పెట్టాలి, ఇది ఉండాలి, ఇది కలర్ ఉండాలి, ఇది ఇలాగే ఉండాలి, లైటింగ్ ఇలా ఉండాలి అంటే కెమెరామెన్కి ఈజీ అయిపోతుంది. ఒక నా లైటింగ్ కూడా తెలిసిపోయింది ఎలా చేయాలి, ఏ మూడు. సో ప్రతి ఇది వాళ్ళ హోంవర్క్ అంత బాగుంది. కాన్సెప్ట్ డిజైన్స్, స్టోరీ బోర్డ్స్,
you know, as sir said, you know, we, I even showed it to sir, like, this is where you are going to stand, sir. Okay. This is how it's going to be. And stuff like that. It's like a pre-visualization. Concept lanta nenu aa photo lo nenu ikkade nilabadtanu chepparu pakkara iddra ammayilu undevaru andulo shooting lo ledhu. So what is this, director garu? Actually, you can pre-visualize as much as you can, you know. So we did lot of pre-visualization, and especially the set designing is definitely, and visualization lo ammayilu unnaru, sets lo ammayilu leru enduku? Yeah, now Aaru Chami is the art director. Okay, so he did a fantastic job in the movie. And Arvind Krishna has done the cinematography. He has done, as sir said, you know, even the lighting, we gave references to everyone. So that's why the movie looks, you know, very rich. Avunu, stylish taking wise kuda, and of course Arjun gari look aithe adiripoyindani cheppali. Chusaru maru? Yeah, teaser lo chusam kada. Okay, yeah. Seriously, very stylish look, and overall ga stylish film an kuda anipistundi. Yeah, mee look particular ga deeniki ee cop ante ila dressing undali, ila undali ane emanna mundu anukunnara? Salt and pepper kanipinchalani gaani ade intorku nenu cheyaledu. Salt and pepper laga adigaru, different ga untundani. I said fine, చేద్దాం డిఫరెంట్ గా. ఎలాగో పేపర్ సాల్ట్ సాల్ట్ ఎలాగో వచ్చేసింది. సో వచ్చినప్పుడు చూపిస్తే ఏం తప్పేముంది. అండ్ ఇట్ ఈస్ లైక్ గ్లోబలీ అది ఒక స్టైల్ గా ఉంది కదా ఇప్పుడు సాల్ట్ అండ్ పేపర్ లో. ఐ థాట్ ఓకే ఎస్ ఇస్ ద రైట్ టైం ఫర్ మీ టు షో. ఓకే, ఆ తర్వాత కంటిన్యూ అయిపోదాం అని. కంటిన్యూ చేసే పెద్దగా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఉండదు, కరెక్ట్. ఓకే, సో నాకు ఇందాక నుంచి ఒక డౌట్ వస్తుంది, ఆ బ్యాగ్ లో వాల్యుబుల్స్ ఏమైనా ఉన్నాయా ఏంటి అని. ఏం లేదండి, నా సినిమాదే ఇదంతా అని తీసుకుంటే పేపర్స్ మరి అలా అలా పట్టుకుంటే నాకు డౌట్ వచ్చింది అనమాట. ద నెక్స్ట్ ఫిల్మ్స్ అడ్వాన్స్ ఇస్ దేర్. సో వావ్, దట్స్ వాట్ ఇస్ దేర్. ఓకే, నో వన్ ఇస్ గోనా టేక్ దట్. వెరీ నైస్. సో కురుక్షేత్రం ఓవరాల్గా టైటిల్ తగ్గట్టే, అండ్ అర్జున్ గారి నుంచి ఏదైతే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారో 100% సినిమాలో ఉందని టీజర్ చూస్తేనే అర్థమైపోతుంది. సో డెఫినెట్గా మీ 150th ఫిల్మ్ అయిన కురుక్షేత్రం మంచి సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అర్జున్ గారు. మీరు డైరెక్ట్ తెలుగు ఫిల్మ్ కూడా అతి త్వరలో చేయాలి, ఇవన్నీ కొన్ని డిమాండ్స్ అన్నమాట మాకు. సో ఎప్పుడు చేస్తున్నారు? కలిసి ఒక సినిమా చేస్తున్నాం. ఓకే, అది ఈ సినిమా మాట్లాడేటప్పుడు అది మాట్లాడకూడదు అని వదిలేసాను. చేస్తున్నాను, చాలా సినిమాలు చేస్తాను ఈ తెలుగు. సూపర్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్.